లోపలికి వాళ్ళు బయటికి రాలేదురా. ఆ దయ్యాల కొంపని ఎవరుకుంటారయ్యా? రామలింగం, లోపలికి వెళ్ళిన వాళ్ళు అసలు బయటికి రావట్లేదు. ఉండే, ఇందులో ఖచ్చితంగా ఒక ఆత్మ ఉండే. నాకు తెలిసిన గోస్ట్ హంటర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించి చూద్దాం. మీరు దయ్యాలను ఎలా పట్టుకుంటారు? గోస్ట్ హంటర్స్ అంటే దయ్యాలు పట్టుకునేది కాదండి, దయ్యం ఉందా లేదా అని చెప్పారు మాత్రమే. ఏంటి, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావట్లేదని పిట్టకథలు చెప్తున్నారట? పిట్టకథలు కాదు బాబు, నిజం. ఇక నిజంగా దయ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం మాత్రమే మన పని. గౌరవ్ తివారి, మీ ప్రాణాలకు మాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇప్పటిదాకా చేసిన 19 కేసులు సక్సెస్ఫుల్ గా చేశాం. రిప్లేస్మెంట్ ఏదైనా ట్రై చేద్దాం. నీకు పర్సనల్ ఫేవర్ అంటే నాకు పర్సనల్, ఇద్దరం కలిసి చేద్దాం. వాణ్ణి నేను తీసుకొస్తా. నాకు అర్థం కానిది ఏంటంటే, గ్రంథంలో దేవుణ్ణి ఎత్తికి గుళ్ళో పెడుతున్నారు, దయ్యాన్ని శ్మశానంలో ఇంట్లో పెడుతున్నారు. ఇలా మాస్క్ కట్టేసుకుంటే మనం దయ్యానికి కనపడం, దయ్యం మనకు కనపడదు. కరుణాకు కుట్టిదనుకుంటానరా. నువ్వు దానికి దేవుడు ఫోటో చూపించినా దెయ్యం ఫోటో చూపించినా ఏం కనిపించదురా. ఈ రోజు కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేదురా. ఆ దయ్యాల కొంపని ఎవరుకుంటారయ్యా? రామలింగం, లోపలికి వెళ్ళిన వాళ్ళు అసలు బయటికి రావట్లేదు. ఉండే, ఇందులో ఖచ్చితంగా ఒక ఆత్మ ఉండే. నాకు తెలిసిన గోస్ట్ హంటర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించి చూద్దాం. మీరు దయ్యాలను ఎలా పట్టుకుంటారు? గోస్ట్ హంటర్స్ అంటే దయ్యాలు పట్టుకునేది కాదండి, దయ్యం ఉందా లేదా అని చెప్పారు మాత్రమే. ఏంటి, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావట్లేదని పిట్టకథలు చెప్తున్నారట? పిట్టకథలు కాదు బాబు, నిజం. ఇక నిజంగా దయ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం మాత్రమే మన పని. గౌరవ్ తివారి, మీ ప్రాణాలకు మాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇప్పటిదాకా చేసిన 19 కేసులు సక్సెస్ఫుల్ గా చేశాం. రిప్లేస్మెంట్ ఏదైనా ట్రై చేద్దాం. నీకు పర్సనల్ ఫేవర్ అంటే నాకు పర్సనల్, ఇద్దరం కలిసి చేద్దాం. వాణ్ణి నేను తీసుకొస్తా. నాకు అర్థం కానిది ఏంటంటే, గ్రంథంలో దేవుణ్ణి ఎత్తికి గుళ్ళో పెడుతున్నారు, దయ్యాన్ని శ్మశానంలో ఇంట్లో పెడుతున్నారు. ఇలా మాస్క్ కట్టేసుకుంటే మనం దయ్యానికి కనపడం, దయ్యం మనకు కనపడదు. కరుణాకు ఆ దయ్యం కుట్టిదనుకుంటానరా. కుట్టిదిరా, నువ్వు దానికి దేవుడు ఫోటో చూపించినా దెయ్యం ఫోటో చూపించినా ఏం కనిపించదురా.